పౌల్ట్రీ కోళ్ళని డ్యామేజ్ అవ్వటం అట్లా మళ్ళీ లాసులు రావటం అయ్యింది. అందుకని ఈ ఫీల్డ్ వద్దని చెప్పి మేము రొయ్యల చెరువులకి పెట్టామండి. ఆ రొయ్యల చెరువులో 7 పంటలు వేసాం, ఒక్క పంట కూడా రాలేదు. ఉన్న ఆస్తి మొత్తం ఫ్లాట్, ఏమీ లేకుండా అయిపోయిందండి. 2000 సంవత్సరంలో నేను డ్వాక్రాలో చేరానండి. అక్కడే నాకు టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయ్యింది. డ్వాక్రా అనేది లేకపోతే నేను ఈరోజు ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడేదని కాదు. డ్వాక్రా అంటే ప్రతి అసలు లేని మహిళ దాన్ని ఒక చేయూతగా పట్టుకుని పైకి రావటానికి మనకి గవర్నమెంట్ ఎంతో అవకాశం ఇచ్చింది. మనం పట్టుదలతోటి మనం ఏదైతే మనం పైకి రావాలని కోరుకుంటామో దాన్నే ధ్యేయంగా పెట్టుకుని అడుగులేస్తే మనం ఎప్పటికైనా సరే సాధించగలుగుతాం. పెవిలియంలో నేను స్టాల్ రెంట్కి తీసుకుని ఆ రోజు నుంచి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కంపల్సరీ నా పికిల్స్ కోసం చాలా మంది మన పెవిలియంకి వస్తారు. అసలు ఏమీ లేని పరిస్థితుల్లో ఈ డ్వాక్రా నాకు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ డ్వాక్రా సంఘం అనేది కనుక లేకపోతే నేను నా లైఫే లేదనుకుంటాను. ఇప్పటి వరకు కూడా ఈరోజు నా పేరు ఢిల్లీ వరకు మారుమ్రోగుతుందంటే అది కేవలం డ్వాక్రా ద్వారానే. దాని వెనక నుండి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై చంద్రబాబు గారు.